దుర్మార్గకరమైనటువంటి కుట్రల్ని మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెరిగిన నేపథ్యమే దోచుకునేటువంటి ఒక వ్యవస్థలో నుంచి ఒక కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని విశాఖపట్నంలో వేలాది ఎకరాలు అనుచరులకు దోచిపెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019వ సంవత్సరంలో అధికారంలోకి రాగానే విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలనేటువంటి ఒక నిర్ణయం ఆయన మనసులో ఉంది. ఈ నిర్ణయాన్ని దాచిపెట్టుకొని ప్రజలకు చెప్పకుండా విజయసాయిరెడ్డి ద్వారా 60,000 ఎకరాలు విశాఖపట్నంలో ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి లేకపోతే ప్రతినిధుల దగ్గర ఉన్నటువంటి నిరుపేదల దగ్గర ఉన్నటువంటి లేకపోతే ప్రభుత్వంలో అన్యాక్రాంతం కాబడి ఎంక్రోచ్మెంట్లో ఉన్నటువంటి 60,000 ఎకరాలని 22 ఏలిస్ట్లో నుంచి తీసేయాలనేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రయత్నం, తక్కువ రేటుకి కొనాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రయత్నం, అసైన్మెంట్ ల్యాండ్స్ లాక్కోవాలని దుర్మార్గకరమైన ప్రయత్నం, లావభూముల్ని వీటన్నిటినీ కూడా లంక భూములను అన్నింటినీ కూడా వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలని స్వాధీనం చేసుకోవాలని ఒక దుర్మార్గకరమైన ప్రయత్నం, ప్రభుత్వ భూముల్ని నవరత్నాలు పేరు పెట్ట కొనాలి అనేటువంటి ఒక ప్రయత్నం, ఇవన్నీ ప్రయత్నాలకి ఒక అంకురార్పణ జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఒక అంకురార్పణ జరిగింది. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అనుచరులు దోచుకున్నటువంటి 17,000 నుంచి నాకున్న సమాచారం 17,000 ఎకరాలు ఇంచుమించుగా అన్యాక్రాంతం కాబడి దోచుకున్నటువంటి కడపకు సంబంధించినటువంటి రాయలసీమలో కొన్ని ప్రాంతాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుచరుల పేరు మీద 2005, 2006, 2007, 2008 సంవత్సరాలలోనే కొనుక్కున్నటువంటి భూములకి 2006లో వచ్చినటువంటి భూము కారణంగా ఎకరం 50 లక్షల నుంచి 5 కోట్లకి మధురవాడ లాంటి ప్రాంతంలో భీములు లాంటి ప్రాంతంలో పెరిగిపోయినప్పుడు అలాంటి భూములన్నింటినీ వాళ్ళ అనుచరుల చేత కొనిపించి వాళ్ళ అనుచరులకి వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు అన్యాక్రాంతం చేయించి అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి, ఎందుకంటే విశాఖపట్నంలో నేను 10 సంవత్సరాల పాటు ఉండి విశాఖపట్నం పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆ ప్రాంతం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాకు పర్సనల్ గా తెలుసు. ఈ భూములన్నింటినీ సంరక్షించుకోవటానికి ఆ భూములన్నిటికీ వాల్యూ పెంచుకోవటానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2010వ సంవత్సరంలో నుంచే దాని మీద కన్నేసి ఉన్నారు. ఇది ఈ రోజుది కాదండి, దీనికి అంకురార్పణ ఈ రోజు జరిగింది కాదు, 2010వ సంవత్సరంలోనే కొన్ని వేల మంది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల అక్కడ రామానాయుడు స్టూడియోస్ పైన కొన్ని 100 ఎకరాలని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని డెవలప్ చేసినప్పుడు కొన్ని 100 సాఫ్ట్వేర్ కంపెనీలు రాజశేఖర రెడ్డి గారి సమయంలో భీమిలి రోడ్డు భీమిలి అండ్ విశాఖపట్నం మధ్యలో తీర ప్రాంతంలో వచ్చినప్పుడు ఒక్కసారిగా భూమి విలువ పెరిగినప్పుడు కొన్ని 1,000 ఎకరాలు 50,000 లక్షల రూపాయలకి నిరుపేదల దగ్గర నుంచి కొనుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం వ్యక్తులు. ఈ వ్యక్తులందరికీ కూడా దీన్ని 5 కోట్ల నుంచి 30 కోట్లకి 40 కోట్లకి భూమి విలువ పెరగాలి అంటే విశాఖపట్నానికి ఒక అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఒక ఒక ఒక